అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని మనందరం కూడా చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటాము. చాలామంది వరలక్ష్మి వ్రతంలో కలిసి స్థాపన చేస్తూ ఉంటారు. మరి ఆ కలిశానికే చక్కటి అలంకరణ చేస్తూ ఉంటారు. అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి పూజలు చేస్తూ ఉంటారు. మరి ఈ కలిశాన్ని వరలక్ష్మి వ్రతంలో ఏ విధంగా స్థాపన చేయాలి? కలిశంలో ఏమేమి పూజా ద్రవ్యాలు వేయాలి? కలిశాన్ని ఇంట్లో ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటి? వరలక్ష్మి వ్రత పూజానంతరము కలిశాన్ని ఎప్పుడు కదపాలి? కలిశాన్ని కదిపేటప్పుడు ఈ నియమం తప్పనిసరి. ఇలాంటి సందేహాలన్నీ కూడా మనలో చాలామందికి ఉంటూనే ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మనందరికీ పూర్తి వివరాలతో తెలియాలి అంటే మాత్రం మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే చక్కగా వివరణాత్మకంగా మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా అసలు కలిశాన్ని ఏర్పాటు చేయడానికి ఏమేమి కావాలి? ముఖ్యంగా కలిశాన్ని ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలి అంటే తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాన్ని కూడా ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత ఆవు పేడతో కానీ లేదా పసుపు నీటితో కానీ శుద్ధి చేసి ముగ్గులు పెట్టి ఆ తర్వాత ఆ ముగ్గు పైన ఒక పీటని, ఆ పీటకు కూడా ముందుగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసి పీటని ఆ ప్రదేశంలో అంటే తూర్పు ఈశాన్య భాగంలో పీటని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా కలశం ఏర్పాటు చేసుకుందాం. మరి ఈ కలశానికి కావాల్సింది కలశ చెంబు అండి. ఈ కలశం చెంబు మనకి ఇత్తడిదైనా వెండిదైనా రాగిదైనా పర్వాలేదు, స్టీల్దైతే వద్దులేండి. మా దగ్గర ఉన్నటువంటి ఈ ఇత్తడి చెంబుకే చాలా విశిష్టత ఉందండి. 60-70 ఏళ్ల క్రితం నాటిది ఈ ఇత్తడి చెంబు. అప్పటి నుంచి కూడా కలశాన్ని ఇందులోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కలశం చెంబుని అందుకే మీ అందరికి చూపిస్తున్నాను. ముందుగా ఈ కలశం చెంబుని ఎక్కడా కూడా మరకలు మచ్చలు లేకుండా శుభ్రంగా శుద్ధి చేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అలాగే మనం ఇతర చెంబు కానీ రాగిది వెండిది ఏదైనా సరే కలిశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అది కొత్తదయ్యే ఉండాల్సిన అవసరం లేదు. పూర్వీకుల నుంచైనా లేదా మీరు ఒకసారి కొనుక్కున్న తర్వాత మీరు ఎప్పుడైతే కలిశాన్ని పెడుతున్నారో ఆ సమయంలో మీరు అదే కలిశం చెంబును ఉపయోగించుకోవచ్చు. ముందుగా కలిశం చెంబు నిండుగా పసుపు రాసుకుని ఆ తర్వాత కుంకుమ బొట్టుతో అలంకరణ చేసుకున్న తర్వాత కలిశం చెంబులో చాలామంది బియ్యం కూడా పోస్తూ ఉంటారండి. వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఆ విధంగా బియ్యం కానీ నీళ్లు కానీ పోస్తూ ఉంటారు. అలాగే ఈ నీళ్లు కూడా ఎంగిళ్ళు లాంటివి కాకుండా వాడిన నీళ్లు కాకుండా నిండి బిందులోంచి నీళ్లు తీసుకుని 3 వంతులు అంటే ఈ చెంబులో 3 వంతులు వరకు నీళ్లు పోయాలి. ఇలా కూడా చేయవచ్చు. మీ దగ్గర కనుక నదులు నీళ్లు ఉన్నట్లయితే అంటే గంగా, యమున, సరస్వతి ఇలా ఏవైనా నదులు నీళ్లు ఉన్నట్లయితే ఆ నీళ్లు కూడా పోయవచ్చండి. 3 వంతుల వరకు పోసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్ లేదా రాగి కాయిన్, అలాగే నేను ఇక్కడ కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా వేశాను. చాలామంది వట్టివేర్లు ఇలాంటివి రకరకాల ద్రవ్యాలు అయితే వేస్తూ ఉంటారు. అష్టగంధం అయితే నేను ఇందులో కలిపానండి. ఎందుకంటే అష్టగంధం అంటే 8 మూలికలతో తయారు చేసేటటువంటి గంధం అనమాట. చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇక అలాగే కంకణం అయితే కట్టాలండి. తమలపాకుని మడిచి 9 పోకుల దారాన్ని వేసి నిండుగా పసుపు రాసి ఆ తమలపాకుకి కంకణంగా కట్టి రాగి చెంబుకు కట్టాలి. ఇక తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయ కూడా నిండుగా నీళ్లు ఉండేలాగా రౌండ్గా ఉన్నటువంటి పెద్ద కొబ్బరికాయని తెచ్చుకుంటే మంచిది. కలిసి అంటే మనందరం కూడా చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ఇక కొబ్బరికాయకి ఎక్కడా కూడా తెరలు లేకుండా, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా నిండుగా పసుపు రాయాలి. చాలామంది పీచుకి అయితే పసుపు అది రాయరండి. నిండుగా కొబ్బరికాయ అంతా కూడా నిండుగా పసుపు రాసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ కలిశాన్ని మనం వరలక్ష్మి వ్రతంలో మనం పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మవారిగా భావిస్తున్నాము. కాబట్టి అమ్మవారికి ఈ విధంగా అయితే బొట్టుని దిద్దాలని చెప్పి ఒక పేపర్ మీద పేపర్ కట్టింగ్ చేసుకున్నానండి. డైరెక్ట్గా కూడా చేతితో చక్కగా మనం కుంకుమద పెట్టవచ్చు. ఇలా పెడితే ఇంకా నిండుగా నీట్గా వస్తుంది కదా అన్నట్లుగా ఒక పేపర్ మీద అయితే చిన్న కటింగ్ అయితే చేశాను. ఇక తర్వాత కుంకాన్ని ఆ పేపర్ కటింగ్ అనువుగా లైన్గా పెడుతున్నాను. చాలా అందంగా ఉంటుందండి. కొబ్బరికాయకి పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్టు పెడితే ఎంత కళగా ఉంటుందో. అమ్మవారికి విధంగా తిలకంగా బొట్టు పెట్టిన తర్వాత ఈ కొబ్బరికాయకే చాలామంది కూడా బ్లౌజ్ పీస్తోను, శారీతోను, శారీ డ్రాపింగ్ అవి చేస్తూ ఉంటారండి. ఎంత అందంగా చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు. నేనైతే మాత్రం మన నాయనమ్మలు, అమ్మమ్మల కాలంలో ఏ విధంగా అయితే కలిసి స్థాపన చేస్తూ ఉంటారో ఆ పద్ధతిని మీ అందరికీ చెప్పడం జరుగుతుందండి. అందుకని ఇక్కడ అలంకరణ లాంటివి ఏమీ లేవు. ఇక అలాగే నేను ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత కొద్దిగా విభూతిని నీళ్ళల్లో కలిపి ఇక అగరబత్తి పూలతోటి ఈ విధంగా అయితే విభూతితో కూడా ఎరుపు, తెలుపు బొట్లను పెడితే అందంగా ఉంటుంది కదా అని అలంకరణ చేశాను. ఇక అలాగే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కానీ గ్రీన్ కలర్ది కానీ తీసుకుంటే మంచిదండి. తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఏం చేయాలి, కలిశాన్ని ఏ విధంగా కదపాలనే విషయాలు కూడా మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది.
కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ బ్లౌజ్ పీస్ ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా ఫోల్డ్ చేయాలనే విషయం కూడా ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇందాక నేను కలిసినలో పువ్వు లాంటివి ఏమీ లేదండి అందుకనే ఒక పువ్వు వేసి చూపించాను ఇక అలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కలిసిన ఏర్పాటు చేసే ముందుగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని ఏ విధంగా పూజా పీఠపైన స్థాపన చేస్తామనే విషయం కూడా చెప్తున్నానండి కొద్దిగా హైట్ లో పెట్టుకున్నాను అమ్మవారి ఫోటో పెట్టుకుందాము అంటే కలిసి ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కలిసిపోకుండా ఎలా హైట్ వైస్ గా ఉంటే బాగుంటుందని అలాగే ఇంకో పీట కూడా తీసుకున్నాను కదండి ఆ పీటపైన కమల ముగ్గు వేసుకున్నాను రెండు తమలపాకులు పెట్టి బియ్యం పోసి అమ్మవారి పటాన్ని పెట్టుకుంటున్నాను వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మి పూజలో మనందరం కూడా కలకాలం సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటామండి అందుకు ప్రతీకగా పూజలో పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవాలి మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు మరి ఈ కలిశాన్ని ఏ సమయంలో పెట్టుకోవాలంటే ఉదయమే పూజ చేసుకోవడం చాలా మంచిదండి అయితే పూజకు సంబంధించిన ప్రసాదాలు కానీ పూజకు అలంకరణ ఇవన్నీ కూడా ఆలస్యం అవుతాయి అనుకున్నప్పుడు ఉదయాన్నే అంటే ఉదయం 7 గంటల లోపే బ్రహ్మ ముహూర్తంలోనే మీరు కలశ స్థాపన అయితే చేసుకుంటే చాలా మంచిది అలాగే ఒక ఇతర ప్లేటుని తీసుకోండి అందులో నేను కుబేర ముగ్గును వేసుకున్నాను ఇందులో బియ్యం పోస్తున్నానండి ఈ బియ్యాన్ని కూడా ఎప్పుడు కూడా సమానంగా వేయకూడదండి ఇప్పుడు ఒక డబ్బా బియ్యం పోసిన తర్వాత గుప్పుడు బియ్యం అయితే వేయాలి అలా అన్నమాట ఇప్పుడు కేజీ బియ్యం పోసారనుకోండి కేజీ పావు వేయాలి ఇక సరసమానంగా సదిరిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేసి చక్కగా నమస్కారం చేసుకుని ఇప్పుడు కలిశాన్ని సరిసమానంగా మధ్యలో పెట్టుకోవాలి ఈ బియ్యం కూడా ఈ కలిసిన చెంబు అటు ఇటు కదలకుండా ఉండడం కోసమే బియ్యం పోస్తూ ఉంటారండి ఇక అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే తమలపాకులు పెడుతున్నానండి ఈ తమలపాకులు బదులు మీరు మామిడాకులు కూడా పెట్టుకోవచ్చు నాకు మామిడాకులు అవైలబుల్గా దొరకలేదు అందుకనే నేను ఇక్కడ తమలపాకులు పెడుతున్నాను ఈ తమలపాకులు కూడా నేను 5 పెడుతున్నానండి 5 పెట్టాలి తమలపాకులు కూడా కాడలు లోపల ఉండేలాగా ఆకులు బయటికి కనిపించేలా పెట్టాలి ఇప్పుడు కలిసిం పైన కొబ్బరికాయ పెట్టుకుంటున్నామండి అసలు కలిసిం అంటే ఏమిటి సకల దేవతలను ఈ కలిసింలోకి ఆవాహనం చేసి పూజ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని కలిసి స్థాపన అని అంటాము ముందుగా ఫోల్డ్ చేసుకున్న జాకెట్ ముక్కకి చక్కగా గంధం ఇంకా కుంకుమ అలంకరణ చేసిన తర్వాత ఈ కలిశాన్ని మనం అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి పూజ చేస్తున్నామండి అందుకే ఇంకా గాజులు కూడా అలంకరణ చేయాలి ఎరుపు పచ్చ గాజులు తెచ్చుకుంటే మంచిది వరలక్ష్మి వ్రతానికనే చాలామంది కూడా బంగారం అది కొంటూ ఉంటారండి అంత శక్తి లేని వారు ఇట్లా బంగారు రూపు కూడా కొనుక్కోవచ్చు బంగారు రూపుని ఈ విధంగా 9 పోగులు దారం వేసి నిండుగా పసుపు రాసి ఆ బంగారు రూపం తొడిగి అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు ఒకవేళ కొత్త బంగారు రూపం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీ దగ్గర పాత బంగారు రూపం ఉన్నట్లయితే ఒకసారి పాలల్లో ముంచి ఆ తర్వాత ముందుగా మనం దారాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా నిండుగా పసుపు రాసి ఆ దారానికి గుచ్చి అమ్మవారికి అలంకరణ చేయవచ్చు లేదు ఇవి కూడా మా దగ్గర లేదు అనుకున్నవారు పసుపు కొమ్ముని నిండుగా పసుపు రాసి ఆ పసుపు కొమ్ముకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న 9 పోగుల దారాన్ని కట్టి అమ్మవారికి అలంకరణ చేయాలి ఇక తర్వాత అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేయాలండి ఇలా ఈ విధంగా తయారు చేసినదే కలిశం అన్నమాట ఈ కలిశ స్థాపన చేసుకున్నాం కదా ఒకసారి కలిశాన్ని స్థాపన చేసిన తర్వాత కలిశాన్ని కదపకూడదు మీరు పూజలో ఎక్కడైతే కలిశాన్ని పెట్టదలిచారో ఎక్కడైతే కలిశ స్థాపన చేద్దాం అనుకున్నారో ఆ ప్రదేశంలో ఒకసారి పెట్టి అక్కడే ఉంచాలి అంతేగాని కలిశ స్థాపన చేసిన తర్వాత కలిశాన్ని కదపకూడదు చాలామందికి కూడా కలిశం అనేది ఆనవాయితీ ఉండదండి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే కలిశం పెట్టుకుంటూ ఉంటారు వారి ఇంటి ఆచారం ప్రకారంగా ఆ కలిశం పెట్టిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే కలిశం పెట్టి పూజ చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిశ స్థాపన చేసిన తర్వాత అందరూ కూడా నియమాలను పాటించాలి అంటే మాంసాహారం తినకూడదు మద్యం తాగకూడదు స్మోక్ చేయకూడదు ముఖ్యంగా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కలిశాన్ని చూడడం లాంటివి అసలు చేయకూడదు కలిశం దగ్గర కూడా వారిని రానివ్వకూడదు ఇంట్లో కలిశ స్థాపన చేసినన్ని రోజులు కూడా ఆ రోజుల్లో కటిక నేల మీదే పడుకోవాలి ఎన్ని రోజులు ఇంట్లో కలిశం పెట్టుకుంటారో అన్ని రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి మరి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి వారు కటిక నేల మీద పడుకోలేరు వారు మంచం మీద పడుకోవచ్చా అంటే ఒకవేళ మంచం మీద పడుకోవాలనుకుంటే మాత్రం కొత్త వస్త్రాన్ని పరిచి పడుకోవచ్చండి మరి వరలక్ష్మి వ్రతంలో కలిశం పెట్టిన తర్వాత శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం ఇక ఆ రోజైతే కలిశాన్ని కదపకూడదండి శనివారం రోజు ఉదయం నాడు చక్కగా దీపారాధన చేసిన తర్వాత బెల్లం ముక్కవో లేదంటే దద్దోజనం కానీ ఇలాంటి నైవేద్యాలు పెట్టిన తర్వాత దీపం ఉండగానే మధ్యాహ్నం 12 గంటల లోపే మీరు కలిశాన్ని 3 సార్లు ఎత్తి యథాస్థానం ప్రతిగచ్చితి అని చెప్పుకొని అక్కడే పెట్టుకోవాలండి
అలాగే అమ్మవారి పటాన్ని కూడా మూడుసార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చితే అంటే యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకొని యథాస్థానంలో పెట్టుకోవాలి. ఇక దీపం గగనమైన తర్వాత అప్పుడు కలిసం గాని ఇలా జాయిడి మొక్క ఇవన్నీ కూడా తీయాలి. అలాగే ఇక కలిసంలో పోసినటువంటి బియ్యం అయితే మీరు ప్రసాదంగా వండుకోవచ్చు, లేదా నీళ్లు పోసారనుకోండి ఆ నీళ్ళలో ఒక తమలపాకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకుంటే చాలా మంచిది. కలిసం కింద వేసినటువంటి బియ్యాన్ని మీరు నాన్ వెజ్ తిననప్పుడు అన్నంగా వండుకోవచ్చు, లేదా పరమాణం చేసి మీరు తినవచ్చు, అలాగే పిల్లలు కూడా పంచవచ్చు. ఇక పూజకు ఉపయోగించినటువంటి పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా మీరు తీసేసి వీటిని పారే నదిలో కానీ లేదంటే పచ్చని చెట్టు మొదల్లో కానీ వేయాలి. ఈ విధంగా కలిసి స్థాపన ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, కలిసి స్థాపన చేసిన తర్వాత పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరాలు మనందరం కూడా తెలుసుకున్నాం కదండి. ఇంకా కలిసం గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ఇక ఇదేనండి ఈరోజుకి వీడియో, మీ అందరూ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.